కూరగాయల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దాదాపు వారం రోజుల నుంచి నిలకడలాగా కూరగాయల ధరలు లేవనే చెప్పాలి. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లోనూ, విశాఖతో పాటు విశాఖ చుట్టుపక్కల గ్రామాల్లోనూ, విశాఖ చుట్టుపక్కల అన్ని ఏరియాల్లోనూ ఇదే మాదిరి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు విశాఖపట్నం సీతమ్మధార రైతు బజార్లో ఉన్నాం. ఎస్ జసర్తో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇవాళ పరిస్థితి ఎలా ఉంది కొండబాబు గారు? అంటే టమాటా అయితే 50 రూపాయలు ఉంది, అక్కడి నుంచి ఇంకేమైనా పెరిగిన కూరగాయలు ఇంకా? అంటే ఈ మధ్య వర్షాల కారణంగా మనకు పంట అనేది నష్టం జరిగిందండి. దానివల్ల పంట దిగుబడి అనేది తగ్గి రేటు పెరగడం జరిగింది. అది ఒక మనకు కొత్త పంట వచ్చేంతవరకు రేట్ అనేది ఈ నిలకడగా ఈ 50 రూపాయల నుంచి 60 రూపాయల మధ్య నడవచ్చు. ఒక కొత్త పంట వచ్చిన తర్వాత మనకి టమాటా రేట్ అనేది మాత్రం తగ్గుతుందండి. అంటే ఏ కూరగాయ ఎంత ఉందండి, రేట్ ఎంత ఉంది ఒకటి? మనకు టమాటా అయితే 50 రూపాయలు ఉందండి, పచ్చిమిర్చి 52 రూపాయలు ఉంది, అలాగే బెండకాయలు 40 రూపాయలు, వంకాయలు అయితే 22 రూపాయలు ఉందండి. హైయెస్ట్ ఏదండి అందులో కూరల్లో? కూరల్లో బీన్స్ ఉందండి 135 రూపాయలు. అది మన ఈ లోకల్లో ఏ రైతు మనకి పండించారండి, అది పంట దిగుబడి అనేది మన లోకల్లో రావు కాబట్టి ఆ రేటు మనకు అదర్ స్టేట్ నుంచి తెప్పించి ఇక్కడ అమ్మించడం వల్ల మనకు ఆ రేట్ అనేది ఉంటుంది. తెల్లంకాయలు ఎంత ఉన్నాయి రేట్లు, నల్లంకాయలు ఎంత ఉన్నాయి, అంటే వాటి రేట్లు అంటే ఇంతకుముందు 20 రూపాయలు ఉండేవి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? అంటే రేటు గత వారం రోజులను బట్టి 20 రూపాయల నుంచి 22 రూపాయల మధ్యలోనే తెల్ల వంకాయల రేటు ఉందండి. అంటే ఇప్పుడు కూరగాయలతో పాటు ఇంకా వేరే ధరలు పెరిగినాయా? అంటే ఇప్పుడు మన రాగా చెప్పుకునేది ఉల్లిపాయ ధరలు ఉంటాయి, ఉల్లిపాయ ధరలు ఎలాగ ఉన్నాయి? ఉల్లిపాయ ధరలు సామాన్య మానవుడికి అయితే అందుబాటులో ఉందండి. ఈరోజు రైతు బజార్ రేట్ అయితే 35 రూపాయలు ఉంది. ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్ ఈ 2 వారాల తర్వాత? ఉల్లిపాయలు అయితే పెరిగే అవకాశాలు లేదండి. మనకి ఏదైనా ఒక కాన్స్టెంట్ రేట్ అనేది 30-40 మధ్యలో ఉల్లిపాయ రేట్ అనేది అయితే ఉంటుంది. ఈ టమాటా రేట్లు కానీ ఎప్పుడు దిగి వచ్చే అవకాశం ఉంటుందండి? మనకి ఏదైనా కొత్త పంట అనేది వచ్చే వరకు టమాటా రేటు తగ్గదండి. ఆ తర్వాత కొత్త పంట వచ్చిన తర్వాతే మనకు టమాటా రేట్ అనేది తగ్గుతుంది. మనకి ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ టమాటా దిగుబడి అవుతుంది? ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుండి అయితే మదనపల్లి, కోలారు, గురంకొండ ఆ ప్రాంతం నుంచి మనకైతే టమాటా దిగుబడి అవుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే అల్లం వెల్లుల్లి ధరలు ఎలా ఉన్నాయి సార్? అల్లం అనేది మాత్రం మనకి అంటే ఏజెన్సీ ఏరియాలో అయితే ప్రస్తుతానికి అయితే పంట లేదండి. మనకి ఎక్కువగా బెంగళూరు నుంచి మనకైతే ఎక్స్పోర్ట్ జరుగుతుంది. కావున మనకి ఈ వర్షాల కారణంగా అల్లం కూడాను కొంత పంట నష్టం జరిగింది. అలాగే వర్షం లేనప్పుడే మనం పంట అనేది తీయాలి. వర్షం ఉన్నప్పుడు అయితే పంట తీస్తే అది పాడైపోద్ది. కావున మనకు అది అంత స్కేర్సిటీ వచ్చింది. కావున మనకు పంట అనేది కొద్దిగా రేటు ఎక్కువ అయింది. నిత్యావసరంగా చూస్తే టమాటా ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది మనకి? మ్యాక్సిమం మనకి ఏదైనా 3-4 వీక్స్ పడుతుందండి. అంటే ఉండొచ్చు. ఇది మొత్తమే పరిస్థితి చూస్తే కనుక టమాటా రేట్ అనేది 50 రూపాయలు నికరంగా ఉంది. బయట మార్కెట్లో అయితే క్వాలిటీ బట్టి 60 రూపాయలు కూడా ఉంటుంది. రైతు బజార్లో మాత్రం 50 రూపాయలకు మాత్రమే అమ్ముతున్నారు. మిగతా ప్రాంతాల్లో అయితే కనుక అది ఇంకా ఎక్కువ ఉంది. ఇది ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతుందని, టమాటా రేటు పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గే అవకాశం ఉంటుంది, మరో 2 వారాల తర్వాత తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పి రైతు బజార్లో చెప్తున్నారు. దీంతోపాటు మిగతా కూరలు కూడా సేమ్ ఇలాంటి రేట్లలోనే ఉన్నాయి. అయితే హయ్యెస్ట్గా బీన్స్ అని చెప్పుకోవచ్చు, కేజీ 130 రూపాయలు ఉన్నాయి. అయితే లీస్ట్గా చెప్పుకుంటే కనుక కేజీ 50 రూపాయలు పచ్చిమిర్చి మాత్రమే ఉంది. ఇది ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుంది, ఈ వర్షాకాలం అంతా కూడా ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెట్ చేయాలని చెప్తున్నారు.